వెల్కమ్ టు మై ఛానల్ ప్రత్యూష చరణ్. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో వచ్చి మా ఇంటి గృహప్రవేశమై 1 ఇయర్ అవుతుంది. సో మేము ఫస్ట్ యానివర్సరీని సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ ఆ రోజు ఏం స్పెషల్స్ చేసాం అండ్ ఈ వీడియో ఎండ్లో కూడా మా ఇంటి గృహప్రవేశం పిక్స్ కూడా యాడ్ చేశాను. సో చూసి ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ సో ఈ అది వచ్చేసి 27th జాన్ అనమాట. సో ఈసారి సాటర్డే వచ్చింది. యూజువలీ సాటర్డే అంటే మా ఇంట్లో ఫుడ్ మెన్యూ ఫిక్స్ ఉంటుంది ఓన్లీ ఫర్ సాటర్డేస్. అది మార్నింగ్ పోహా అండ్ ఆఫ్టర్నూన్ పులగం, లైక్ మా సైడ్ పులగం అంటారు, ఐ థింక్ కిచడీ కూడా అంటారు కొంతమంది. అండ్ నైట్ వచ్చేసి ఉప్మా. సో ఇది మెన్యూ. బట్ ఆ రోజు మెన్యూ మారింది. సో అందరికంటే నేను ఎక్కువ హ్యాపీ అనమాట మెన్యూ మారుస్తే సాటర్డే, బికాజ్ సాటర్డే ఫుడ్ నాకు నచ్చదు. అండ్ దాని తర్వాత మా అత్త పూజకు ప్రసాదం పెట్టాలి అని పెసరబాల్ పాయసం చేసింది అండ్ ఇంట్లోనే గోబీ కూడా చేసింది విత్ లెమన్ రైస్. సో ఇవన్నీ నైవేద్యం పెట్టి అత్త పూజ చేసేసింది. ఇంకా తర్వాత అందరం తినేసాము. సో ఇక్కడ నేను చరణ్ లంచ్ చేస్తున్నాం. యూజువల్గా చరణ్ లంచ్ కానీ ఏదైనా తినేటప్పుడు కంపల్సరీ పక్కన ఫోన్ ఉండాలి, అంటే ఏదైనా మూవీ కానీ ఏదైనా కామెడీ సీన్స్ అలా చూస్తూ లంచ్ చేస్తాడనమాట. అది ఒక హ్యాబిట్ అయిపోయింది. సో అది లేకుంటే అసలు ఫుడ్ పోదు అన్న టైప్లో అడిక్ట్ అయిపోయినాడు. సో అదే చెప్తున్నాడు ఇక్కడ, ఈ ఎడిటింగ్లో కట్ చేస్తావు కదా, వాయిస్ ఓవర్లో తీసేస్తావు కదా, ఇవన్నీ సౌండ్స్ ఏం రావు కదా అని అంటుంటే లేదు అట్లానే పెడతాను అని చెప్తున్నాను. సో అదే మేము డిస్కస్ చేస్తున్నాం అక్కడ ఫన్నీగా. సో యా, సో ఇలా మేమంతా భోంచేసి అందరం భోంచేశాక ఇంకా మోక్షతోటి కాసేపు ఆడుకుందామనేసి మోక్షతోటి ఆడుకుంటూ ఉన్నాం. ఎందుకు మోక్షని ఉయ్యాల్లో పడుకోబెట్టి అలా ఆడిస్తున్నాము అంటే, ఎందుకో మోక్ష లైక్ ఫస్ట్ టైం అనంతపూర్కి వెళ్ళినప్పుడు అలానే బిహేవ్ చేసింది. అంటే ఎవరి దగ్గరికి వెళ్ళేది కాదు, మేబీ తను రికగ్నైజ్ చేయడం స్టార్ట్ చేసింది 3rd మంత్లో, అప్పుడు మేము స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు. సో అదే అనుకున్నాం. అండ్ సెకండ్ టైం అనంతపూర్కి వెళ్ళినప్పుడు లైక్ అందరి దగ్గరికి వెళ్ళేదన్నమాట తను. సో బాగానే టైం స్పెండ్ చేస్తూ ఉండింది అందరితో, ఆడుకుంటూ ఉండింది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టాప్ చేసింది వెళ్ళడం, ఏడుస్తూ ఉండింది. సో ఎందుకు తను ఇబ్బంది పెట్టడం అనేసి ఇంకా అత్త ఉయ్యాలనే పడుకోబెట్టి ఆడిస్తూ ఉంది తన్ని. అండ్ కరెక్ట్ అదే టైంకి బాబాయ్ పిన్ని వాళ్ళు వచ్చారు. సో ఆబ్వియస్లీ నార్మల్ డేస్లో వస్తేనే అత్త వదలదు, ఇంకా ఆ రోజు స్పెషల్ డే కాబట్టి అత్త స్పెషల్గా చేసింది గోబీ అవన్నీ అని ఇంకా అక్కడ కూర్చోబెట్టి తినిపిస్తోంది బాబాయ్ వాళ్ళకి. అండ్ దాని తర్వాత ఇంకా మేము కాసేపు రెస్ట్ తీసుకొని మోక్షకి ఈవినింగ్ బాత్ చేసుకొని నేను పైకి తీసుకెళ్ళాను, అత్త పైన ఉంది అంటే. సో ఇలా పీస్ఫుల్గా ఉంటుంది అసలు పైన, అంటే మాకు హైవే కనిపిస్తుంది టెరెస్ మీదకి వెళ్తే. సో అలా వెళ్ళాము. అండ్ ఇక్కడ ప్లాంట్స్ అన్నీ చూసా, నేను చాలా రోజులు అయింది టెరెస్ మీదకి రాలేదు అని. ఈ ప్లాంట్ ఉంది కదా, ఆ ప్లాంట్ వచ్చేసి మా రిసెప్షన్ అప్పుడు అనంతపూర్ రిసెప్షన్లో రిటర్న్ గిఫ్ట్స్గా ఇచ్చారు. చాలా బాగా వచ్చింది, బట్ ఎందుకో అలా అంతా ఫుల్ వైట్ లీవ్స్ మీద అంతా అలా అయిపోతుంది, ఎందుకు అలా అయిందో తెలియట్లే. అండ్ ఈ ప్లాంట్స్ మాత్రం స్నేక్ ప్లాంట్ అంటారో ఏమంటారో దాన్ని, అవి మాత్రం చాలా బాగా వచ్చాయి అన్నమాట. సో అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇంకా మా అత్త ప్లాంట్స్కి వాటర్ వేస్తూ ఉంటే అలా షూట్ చేసా చూసుకుంటూ. అండ్ కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా మోక్షకి స్లీపింగ్ టైమ్ బాత్ అయిన తర్వాత పడుకుంటుంది కదా, ఇంకా అందుకు కిందికి తీసుకొచ్చి ఇంకా మోక్షని పడుకోబెట్టేశా. సో ఇలా మా డేని స్పెండ్ చేసాము. నథింగ్ మచ్ స్పెషల్, జస్ట్ ఇంట్లో కొంచెం స్పెషల్ ఫుడ్ లాగా చేసుకొని పూజ చేసింది అత్త. సో అంతే, అంతకుమించి ఏం స్పెషల్ అకేషన్లా ఏం చేసుకోలేదు, వెరీ సింపుల్ అండ్ క్యూట్. సో ఎండ్లో నేను పిక్స్ యాడ్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా చూసేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో.